ఏపీలో రాజకీయ దుమారం రేపిన ఇంగ్లీష్ మీడియం పార్లమెంట్లో చర్చకు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై టీడీపీ వైసీపీ సభ్యులు తమ వాదనలు వినిపించారు. తెలుగు భాషా వికాసానికి నష్టం వాటిల్లుతోందని టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని నాని ఆందోళన వ్యక్తం చేయగా, పేద ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన కేంద్రం తెలుగు భాషా ఉన్నతికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అదేవిధంగా తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేసింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం వైఎస్ జగన్ సైతం రంగంలోకి దిగి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. అడ్డంకులు ఎన్ని వచ్చినా ఇంగ్లీష్ మీడియం విధానంలో ముందుకే వెళ్తామని తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే అంశంపై లోక్సభలోనూ టీడీపీ వైసీపీ సభ్యులు వాదనలు వినిపించారు. గందరగోళం మధ్యనే ప్రాంతీయ భాషల పరిరక్షణపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్న లేవనెత్తారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈవెన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి హాస్ మేడ్ ఇంగ్లీష్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఆల్ ది గవర్నమెంట్ స్కూల్స్ కంపల్సరీ సార్. అండ్ హెన్స్ ది అటెన్షన్ గివెన్ టు తెలుగు ఇస్ గోయింగ్ డౌన్. అకార్డింగ్ టు ది ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 15-16, ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ అట్ పిహెచ్డీ లెవెల్ ఇన్ ది డిసిప్లిన్ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఇస్ 167 అవుట్ ఆఫ్ నియర్లీ 7000 సార్. కేశినేని నాని మాట్లాడిన వెంటనే సభలో గందరగోళం సాగుతూ ఉండగానే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. పేద విద్యార్థుల కోసమే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాజకీయంగా విమర్శల కోసమే దీనిని వివాదం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ వైసీపీ సభ్యులు లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి పోఖ్రియాల్ స్పందిస్తూ తెలుగు భాష పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రాంతీయ భాషలను పటిష్టం చేసేందుకు కేంద్రం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు. మైసూర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆధీనంలో ఉన్న తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను నెల్లూరుకు మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు భాష కి ఉన్నతి కే లియే సర్కార్ నే లగాతార్ విశ్వవిద్యాలయ అనుదాన్ ఆయోగ్ నే జహాన్ హైదరాబాద్ విశ్వవిద్యాలయ నే తెలుగు భాషా శాస్త్రీయ భాషా కా కేంద్ర అనుమోదిత్ కియా హై. వహీ తిరుమల అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయ, ఢిల్లీ విశ్వవిద్యాలయ ఔర్ హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఔర్ ఆంధ్రప్రదేశ్ కే కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు భాష కే పాఠ్యక్రమ భీ సంచాలిత్ కియే జా రహే హై, తాకి తెలుగు భాషీ ఔర్ బఢోత్తరి హో సకే ఔర్ ఇస్ భాషా కో ఔర్ సశక్త తరీకే సే మజ్బూతీ దీ జా సకే. దీంతో ఇంగ్లీష్ మీడియం అంశం పార్లమెంటులోనూ ముగిసినట్లయింది. ఇక డిసెంబర్ 2 నుండి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఇదే అంశంపై చర్చించి ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన నిర్ణయానికి బిల్లు రూపంలో ఆమోదం తీసుకురావాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలో ఉంటే ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. తెలుగు భాషను చంపిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలవకూడదని హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మత మార్పిడులు యథేచ్ఛగా జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం కూడా దేవాలయాలను కూల్చి నష్టపోయిందన్నారు కన్నా. మొత్తపరంగా నిర్బంధ ప్రాథమిక ఇంగ్లీష్ విద్యను మాత్రం రుద్దబాకండి. మీరు ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహించదలుచుకుంటే మీరు సపరేట్ స్కూల్స్ పెట్టండి ప్రభుత్వ పరంగా అని కూడా చెప్తూనే ఉన్నాం మేము పరిస్థితి. అట్లా కాకుండా పూర్తిగా మాతృభాషను చంపుకునేటువంటి పరిస్థితి తీసుకురాబాకండి. చరిత్రలో అట్లా మాతృభాషను చంపినటువంటి వ్యక్తిగా నిలబడబాకండి అని చెప్తున్నాం. మత మార్పిడులు అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా జరుగుతున్నటువంటి మాట వాస్తవం. దేవాలయాలు పడగొడుతున్నారు, దేవాలయాలు కూలుస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఇట్లా చేసి అడ్రస్ లేకుండా పోయినారు.
అదే గతి వీళ్ళకి పడుతుందని అనేక విషయాలు చెప్తా ఉన్నాం. చెప్తున్నప్పటికీ కూడా అంతకన్నా ఎక్కువ ధోరణిలో ఈ ప్రభుత్వం పోతా ఉంది. నియంతృత్వ ధోరణిలో పరిస్థితి, గత ప్రభుత్వం కూడా ఇట్లానే దేవాలయాలు కూల్చొట్టి దేవాలయ విగ్రహాలను తీసుకెళ్లి నిత్య ఆరాధన జరిగేటువంటి విగ్రహాలను తీసుకెళ్లి కార్పొరేషన్ చెత్తపుట్టలో వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎన్ని క్షుద్ర పూజలు చేసినా దాన్ని